ప్రియమైన 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు నేటి రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యాంశ బోధనకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత తరగతిలో కవి పరిచయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. అది మొత్తం మీరు శ్రద్ధగా చదివి ఉంటారని ఆశిస్తూనే, ఎప్పుడైనా పాఠ్యాంశాన్ని చదవడం ద్వారా ఎక్కువ సమాచారాన్ని మీరు పొందటం, దాంట్లో నైపుణ్యాన్ని సాధించడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి అశ్రద్ధ చేయకుండా జరగబోయే పాఠ్యాంశాన్ని కానీ, జరుగుతున్నటువంటి పాఠ్యాంశాన్ని కానీ, జరిగిన తర్వాత కానీ తప్పకుండా దాన్ని మీరు చదవడం, చెప్పినటువంటి దాన్ని మళ్ళొక్కసారి గుర్తుకు చేసుకోవడం చాలా అవసరం. ఈ క్రమంలో నిన్న మనం రంగాచార్యతో ముఖాముఖి 9వ తరగతి 4వ పాఠాన్ని మనం రచయిత పరిచయాన్ని చెప్పుకున్నాం. రచయిత దాశరథి రంగాచార్య సంబంధించినటువంటి వారి జననం, వారి సోదరుడు, ఆయన రాసినటువంటి పుస్తకాలు, ఆయనకు వచ్చినటువంటి అవార్డు చిల్లర దేవుళ్ళు, రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. మరి తరువాత మనం తరువాతి పాఠ్యాంశం మొదటి భాగంలోనికి వెళ్దాం పిల్లలు. ఒకసారి దీన్ని శ్రద్ధగా మీరు స్క్రీన్ ఓపెన్ చేస్తున్నాను. మరి మీరు పాఠ్యపుస్తకంలో 36-37 పేజీల్లోకి రండి పిల్లలు. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? మరి ఈరోజు దాశరథి రంగాచార్యతో కవి పరిచయం అయిపోయింది నిన్న. ఇప్పుడు మనం పాఠ్యాంశం మొదటి 2వ భాగాలు చెప్పుకుందాం. ఇది మొత్తంగా 4 భాగాలుగా ఈ పాఠ్యాంశం మనకి ఉన్నది. ఈ పాఠ్యాంశంలో మనం సిస్టమ్ స్లోగా ఉంది, రైట్ పిల్లలు, మరి సిస్టంలోకి మనం వచ్చాము. ఒకసారి ఈ ప్రవేశిక నిన్న మనం కవి పరిచయం వరకు చదువుకున్నాం, తర్వాత ప్రవేశిక ద్వారా మనం ఈ పాఠ్యాంశంలోకి ఒకసారి ప్రవేశిద్దాం. చూడండి పిల్లలు, తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానం. తెలంగాణ పోరాట నేపథ్యాన్ని తన జీవశక్తిగా మలుచుకొని తెలుగు వారి సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రించిన రచయిత రంగాచార్య. అటువంటి మహారచయిత అంతరంగాన్ని మరియు దగ్గరగా తెలుసుకోవాలనే ఆసక్తి
ఉత్సాహం పాఠకులకు ఉండడం సహజం. అందుకు దోహదపడే ప్రక్రియ ముఖాముఖి ఇంటర్వ్యూ. రచయితతో ముఖాముఖి ద్వారా ఆయన రచనల్లో, జీవితంలో తెలియని కొత్త కోణాలు సాహిత్య లోకానికి పరిచయం అవుతాయి. అందుకోసం డాక్టర్ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిని అవలోకిద్దాం. మరి ఈ ప్రవేశికలో ఏం చెప్పారు చూడండి నాన్న. తెలుగు సాహిత్యంలో దాశరథి రంగాచార్యులది విశిష్ట స్థానము. విశిష్ట అంటే ఒక ప్రత్యేకత కలిగినటువంటి స్థానం అన్నమాట. ఈయన తెలంగాణలో జరిగిన సాయుధ పోరాటం, రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం నేపథ్యాన్ని తన జీవ శక్తిగా మార్చుకున్నటువంటి వాడు. అట్లానే సాంస్కృతిక జీవనాన్ని అద్భుతంగా చిత్రిస్తూ తన రచనలను కొనసాగించినటువంటి ఒక గొప్ప రచయిత దాశరథి రంగాచార్య గారు. వారితో మనం ముఖాముఖిలో పాల్గొనడం ద్వారా ఆయనలో అంతరంగాన్ని మనం ఇక్కడ పంచుకోవచ్చు, అది మరింత దగ్గరగా ఆయన్ని పరిశీలించవచ్చు. అంటే ఆయన చెప్పేటటువంటి, మనం అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబుల ద్వారా, ముఖాముఖిలో మనం అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్పే జవాబుల ద్వారా ఆయన జీవితంలో ఉన్న కొత్త కోణాలు సాహిత్య లోకం మొత్తం మనకి అవగతం అవుతుంది. అలా ఈ అంశాన్ని మొత్తాన్ని ఒకసారి అవగతం చేసుకుందాం పిల్లలు. చూడండి, ఇక ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా అనేక మంది పాల్గొన్నటువంటి తీరు ఇక్కడ ఒకసారి చూడండి. రంగాచార్యతో ముఖాముఖి. ముఖాముఖి అంటే పరిపృచ్ఛ లేదా ఇంటర్వ్యూ. పరిపృచ్ఛ లేదా దాన్నే మనం ఏమంటున్నాం, ఇంటర్వ్యూ అని కూడా అంటున్నాం అన్నమాట. రైట్. ఇప్పుడు ఈ రచయిత, ఈ రంగాచార్యతో ముఖాముఖి పాఠ్యభాగ రచయిత ఈయన దాశరథి రంగాచార్యుల వారు అన్నమాట. ఒకసారి తర్వాత మొదటి భాగంలోనికి వెళ్దాం పిల్లలు. మీ ఈ దాశరథి రంగాచార్యతో ముఖాముఖిలో ఒక చాలా సందర్భాల్లో అనేక మంది ఆయన్ని ఇంటర్వ్యూ చేయటం జరిగింది. అలా ఇంటర్వ్యూ చేసినటువంటి సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి జవాబులు కొన్ని ప్రత్యేకంగా ఒక ప్రశ్నావళిగా తయారు చేసి ఇక్కడ మీకోసం పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది పిల్లలు. చూడండి, ఇక్కడ మీ సాహిత్య రంగ ప్రవేశం ఎట్లా జరిగింది అని అడిగారు. చూడండి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు. నేను తెలంగాణలో జరిగిన ఆంధ్ర మహాసభ మహోద్యమంతో ప్రభావితున్నై రచనకు పూనుకున్నాను. నిజాం రాజ్యంలోని పరిస్థితులను గురించి పత్రికలకు లేఖలు వ్యాసాలు రాశాను. ఆ రోజుల్లో వాటిని రచనలు అనుకోలేదు, ఉద్యమంలో భాగంగా అనుకున్నా. చూడండి, ఇంత గొప్ప మేధావి సాహిత్య రంగ ప్రవేశం ఎట్లా జరిగింది అన్నప్పుడు ఆయన తొలినాళ్లల్లో ఇలా ఉద్యమం. ఇక్కడ చూడండి, తుపాకులు పట్టుకొని భోజనాలు చేస్తున్నారు, కర్రలు పట్టుకొని. ఆ రోజుల్లో నిజాం పరిపాలన కాలంలో రజాకారులు అనేక రకాలైనటువంటి భూస్వాములతోటి కుమ్మక్కోవడం, ప్రజలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో గ్రామాలను ప్రజలను రక్షించుకునే క్రమంలో ఇలా దళాలుగా ఏర్పడి పోరాటానికి సిద్ధపడేవాళ్ళు. ఇలాంటి దళాలన్నిటికీ నాయకత్వం వహిస్తూ ఆంధ్ర మహాసభ పేరుతోటి ఆ రోజుల్లో సభలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ గ్రామాల్లో ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఉండేవాళ్ళు. అదొక మహా ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో. అలాంటి మహా ఉద్యమానికి, మహా ఉద్యమంలో దాశరథి రంగాచార్య గారు నిజాం రాజ్యంలో జరుగుతున్నటువంటి అవినీతిని, అక్రమాలన్నింటినీ కూడా ఆయన తన యొక్క రచనల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ చైతన్యవంతం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని మొదటి కాలంలో ఆయన లేఖలు వ్యాసాలు రాస్తూ ప్రజలను చైతన్య, ఆ మహాసభలకు లేఖలను, మహాసభ జరిగిన విధానాన్ని లేఖల రూపంలో తెలియజేస్తూ వాటి మీద వ్యాసాలు రాస్తూ కాలక్రమేణా ఆయన రచనా వ్యాసంగం వైపుకి వచ్చారని చెప్పి ఆయన చెప్పుకున్నారు. ఆనాటికి అది ఉద్యమం, ఆయన రచనలు అని ఆయనకు తెలియకుండానే ఆ ఉద్యమంలో పాల్గొంటూ తన యొక్క రచనా వ్యాసంగం ప్రారంభించారని చెప్పి చెప్పుకోవచ్చు పిల్లలు. మరి తర్వాత స్క్రీన్లోకి వెళ్దాం. ఇక్కడ మీకు అర్థం కానీ ఇంకా ఏమైనా ఉన్నాయా, ప్రభావితుణ్ణి అంటే జరిగిన ఆంధ్ర మహాసభల్లో పాల్గొనడం ద్వారా ఆ వచ్చినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి తీరు, ప్రజలకు సేవ చేసే విధానం, ఇవన్నీ కూడా తనను
ఉత్తేజపరిచి ప్రభావితుని చేశాయని చెప్పి ఇక్కడ చెప్పుకోవచ్చు పిల్లలు. నిజాం రాజ్యంలో అలా ఈయన ఆ కాలంలోని వాడిగా ఆ కాలంలో జరిగిన అనేక సంఘటనలు జనజీవనాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా చూడండి, ఆ రోజుల్లో పోరాటం ఇలా తిరుగుబాటు జరుగుతూ ఉండేది. వాటన్నిటిని చూసి పాల్గొన్న, ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి మన దాశరథి రంగాచార్య గారు. తర్వాత రెండో ప్రశ్న వారిని ఏమడిగారు చూడండి, దాశరథి రంగాచార్య గారిని ఏమడిగారు చూడండి, తెలంగాణ ప్రజా జీవితం నేపథ్యంగా నవలలు రాయడానికి బలమైన కారణాలు ఏమిటి అని అడిగారు. ఎక్కువగా ఈ రచయిత అని మనం చెప్పుకున్నాం. దాశరథి రంగాచార్య గారు ఎక్కువగా నవలలు అంటే గద్య రచన ఎక్కువగా చేసినారన్నమాట. ఆయన్ని ఇక్కడ చూడండి, ఆయన నవలలు ఎక్కువగా రాయడం జరిగింది. అవే ఎందుకు, ఏ కారణం చేత మీరు నవలలు ఎక్కువ రాశారనే ఒక ప్రశ్న అడిగిన సందర్భంలో ఆయన చెప్తున్నటువంటి జవాబు చూడండి, ఎంత ఉన్నతమైనటువంటి జవాబులు ఆయన చెప్తా ఉన్నాడో చూడండి. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా కూడా ఉన్నది ఉన్నట్టు నిజాన్ని నిర్భయంగా చెప్పుకుంటూ పోయినటువంటి వ్యక్తి దాశరథి రంగాచార్య. కారణాలు అనేకం. ప్రభుత్వం తెలంగాణ మహాచరిత్రను వక్రీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం అంటే జడుసుకుంది, మాట ఎత్తితే మీద మీద పడుతుందని బుగులు పడింది. దాన్ని చరిత్ర నుంచి చెరిపివేయడానికి ప్రయత్నించింది. పూర్వం తెలంగాణ ఉండేది, నిజాం ఉండేవాడని కూడా విద్యార్థులకు తెలియకుండా చేసింది. రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం, ప్రజల ప్రతిన, ఇంకా ఎన్నో ఎన్నెన్నో రక్తారుణ సమరాలు రానున్న తరాల వారికి తెలియకుండా పోవలసిందేనా? మన మహోజ్వల వారసత్వం రానున్న తరాల వారికి అందకుండా పోవలసిందేనా? ఈ వ్యధ, బాధ, ఆవేదన ఈ తపస్సులోంచి ఆవిర్భవించినవేనా నవలలు? ఇవి నా ప్రజా జీవితాలు, ప్రజల ఆశలు, పోరాటాలు. ప్రపంచంలోనే ఎంతో ఉత్కృష్టమైన తెలంగాణ సాయుధ పోరాట గాథను వట్టికోట అల్వార్ స్వామి వారి తర్వాత ఆయన మిగిల్చిన విషయాలను ఎవరూ రాయడం లేదే అన్న ఆందోళనలోంచి నేనే ఈ బృహత్ కార్యానికి ఉపక్రమించినాను, ఆ చరిత్రాత్మక జీవన చిత్రాలను ఈ తరాలకు అందించగలిగాను. చూడండి పిల్లలు, తెలంగాణ మహాచరిత్ర వక్రీకరించబడింది అన్నాడు. వక్రీకరించడం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా ఏదో చెప్పటం అన్నమాట. మళ్ళీ వీటికి సంబంధించిన అర్థాలు స్లైడ్ ఉంది ఇక్కడ, మీకు మళ్ళీ స్లైడ్లో కూడా చూపిస్తాను పిల్లలు. ఇక్కడ ఒక్క నిమిషం మొత్తాన్ని మళ్ళీ ఒక్కసారి చదువుదాం చూడండి. పూర్వం తెలంగాణ ఉందని, అక్కడ నిజాం నవాబు పరిపాలిస్తుండేవాడని, ఆయన చేసిన దాష్టీకాలు, ఆయన చుట్టూ ఉన్నటువంటి అనుయాయులు చేసినటువంటి హింస తదితర విషయాలు ఏవి కూడా తర్వాతి కాలంలో విద్యార్థులకు తెలియకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డవని గమనించినటువంటి దాశరథి రంగాచార్య గారు, నేను ఈ నవలలు రాయడానికి సిద్ధపడ్డటువంటి, ప్రజా జీవితంతో మమేకమై రాయడానికి సిద్ధపడ్డటువంటి పరిస్థితులు ఈ విధంగా ఆయన చెప్తా ఉన్నారు. చూడండి ఇక్కడ, రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు జరిపిన చారిత్రాత్మక పోరాటం అన్నారు. ఏంటి చారిత్రాత్మక పోరాటం? ఇక్కడ రాశారు చూడండి, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం అని కూడా అంటాం మనం. ఇది చాలా విశిష్టమైనది. ప్రపంచం మొత్తం కూడా ఇటువైపుగా చూసేటటువంటి, దృష్టిని మలిచినటువంటి పోరాటం. ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు పాల్గొన్న పోరాటం. దాంట్లో ఒక పాల్గొన్నటువంటి ఒక వ్యక్తిగా ఈ రంగాచార్య గారు తన మాటలు చెప్తూ ఏమంటున్నాడు చూడండి, ఎన్నో ఎన్నెన్నో రక్తారుణ సమరాలు అంటే అనేక పోరాటం జరుగుతున్న క్రమంలో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, రక్తాలు ధారబోసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ రానున్న తరాల వారికి తెలియకుండా పోతుంది అనే ఆలోచన ఆయన కలిగింది. మహోజ్వల వారసత్వం రానున్న తరాల వారికి, ఇక్కడ చూడండి, వారసత్వం అంటే పూర్వీకుల నుంచి మనం తెచ్చుకునేటటువంటి, అది జ్ఞానం కావచ్చు, సాంప్రదాయాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఇదంతా దీన్ని వారసత్వం అంటాం. తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటం, అది పోరాట తత్వం, ఇది వారసత్వంగా, మహోజ్వలమైనటువంటి వారసత్వం తరాలకి అందజేయాలని ఆ బాధలోంచి తపస్సుగా ఆవిర్భవించిందే ఈయన యొక్క నవలలు అని చెప్పి ఇక్కడ ఈ చెప్పుకుంటా ఉన్నారు. దాంతోపాటు ఇది అప్పటికే ఈయన కంటే ముందు ఒక వ్యక్తి ప్రారంభించాడు, ఇదిగో ఆయనే, ఈయన వట్టికోట అల్వార్ స్వామి, ఈ ప్రజల మనిషి అని రాశాడు. తర్వాత గంగు అని ఇంకో నవల రాస్తూ మధ్యలోనే ఆగిపోవడం జరిగింది. ఈ వట్టికోట ఆళ్వార్ స్వామి వారిని
ఇక్కడ చూడండి, ఇక్కడ వట్టికోట ఆళ్వార్ స్వామి వారి తరువాత ఆ విషయాలన్నీ ఎవరు చాలా కాలం వరకు ఎవరు రాయకపోవడం, ఆ విషయాలు తన దగ్గరగా ఈ వట్టికోట ఆళ్వార్ స్వామితో సాన్నిహిత్యం ఉన్నటువంటి దాశరథి రంగాచార్య గారు ఈయన ప్రారంభించినటువంటి ఈ క్రతువు, ఏదైతే తెలంగాణ సాయుధ పోరాటం ఆ రోజుల్లో నిజాం నవాబ్ పరిపాలించాడని, తెలంగాణలో ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఎగిసిపడి ఉద్యమం చేశారని, ఆందోళనలు చేశారని తెలియజేయటం కోసం ఒక బృహత్కర కార్యక్రమాన్ని, అంటే బృహత్ అంటే ఒక క్లిష్టమైనది, సంక్లిష్టమైన గొప్పదైన పెద్దదైన అని కూడా ఏదైనా చెప్పుకోవచ్చు, అలాంటి కార్యక్రమానికి ఉపక్రమించారు దాశరథి రంగాచార్య గారని ఇక్కడ మనం చెప్పబడింది పిల్లలు. మరి ఒక్క నిమిషం ఇక్కడ చూడండి, మొదటి భాగంలో వచ్చినటువంటి ఇందాక చెప్పాను ప్రభావితున్నై ప్రేరణ పొందినవాడినై, వక్రీకరించింది తప్పుజారి చూయించింది, జడుసుకుంది అంటే వణికింది భయపడింది అని అర్థం, బుగులు అని వచ్చింది మధ్యలో, బుగులు అంటే ఆ ప్రభుత్వాలు కలత చెందాయి, అమ్మో ఇంత అద్భుతమైన గొప్పదైన తెలంగాణ సాయుధ పోరాటం ప్రజల్ని ఇంకా చైతన్యవంతం చేస్తుందని బయటకు తెలియజేస్తే ఇబ్బంది కలుగుతుందని భావించి కలత చెందారు భయపడ్డారు అని ఇక్కడ చెప్పబడింది. ప్రతిన ప్రతిజ్ఞ రక్తారుణ సమరాలు అంటే రక్తంతో ఎరుపెక్కిన యుద్ధాలు, రక్త అంటే రక్తం, అరుణ అంటే ఎరుపు, రక్తారుణ సమరాలు అంటే యుద్ధాలు, మహోజ్వల గొప్పగా ప్రకాశించే, వ్యధ దుఃఖము బాధ, ఉత్కృష్టమైన శ్రేష్టమైన, ఇందాక చెప్పాను నేను ఉత్కృష్టమైన అంటే శ్రేష్టమైన, బృహత్కార్యము గొప్ప పని, ఉపక్రమించుట మొదలు పెట్టుట, ఇది నాన్న మొదటి భాగంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి పదాలను నేను మీకు ఇక్కడ పాఠ్యాంశంతో పాటు చెప్పాను. మీరు కూడా ఇంకా ఏమైనా కష్టమైనవి ఉంటే మీకున్నటువంటి నిఘంటువులు కానీ మీ యొక్క ఉపాధ్యాయులు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి పిల్లలు. తర్వాత చూడండి, ఇక్కడ రెండు ప్రశ్నలు కూడా ఈ పేరాల్లోంచి వచ్చాయి. తెలంగాణ సాయుధ పోరాటం గురించి విన్నారా, మీకు తెలిసింది చెప్పండి. ఇప్పుడే చెప్పా మీకు, ఇక్కడ నుంచి చూడండి ఏం చెప్పారు, నిజాం ప్రభు చేస్తున్నటువంటి దాష్టీకాలకు వ్యతిరేకంగా రైతులు, కూలీలు, కార్మికులు, స్త్రీలు, పిల్లలు ఒక చారిత్రాత్మకమైన పోరాటాన్ని చేశారు. ఆ సందర్భంగా ఎన్నో ఎన్నెన్నో రక్తారుణ సమరాలు జరిగాయి. వీటన్నిటినీ కూడా మనం తెలంగాణ సాయుధ పోరాటంగా చెప్తాం. మీరు విని ఉండరు, ఈ విధంగా పాఠ్యాంశంలో వింటున్నారు, అదే విషయాన్ని మీరు నోట్స్లో రాసి మీ తరగతి ఉపాధ్యాయుడికి సమాచారాన్ని వాట్సాప్ ద్వారా తెలియజేయండి పిల్లలు. మరి ఆ విధంగా నిరంతరం పాఠ్యాంశాన్ని చదువుతూ ఈ విషయాలను ఎప్పటికప్పుడు రాస్తూ ఈ వీడియోలు చూస్తూ మీరు కొంత జ్ఞానాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే భవిష్యత్తులో మీరు తర్వాత తరగతులకు వెళ్ళవచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది, కాబట్టి అర్థం చేసుకోండి. తర్వాత చూడండి, వారసత్వం చెప్పాను కదా, పూర్వీకుల నుండి మనకి అవి తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారాలు కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, అట్లానే పోరాట నైజం కావచ్చు. ఇక్కడ చూడండి, చారిత్రక పోరాటం చేసినటువంటి వారసులు మనం, దాన్ని కూడా వారసత్వం అంటాము. దీన్ని ఏ విధంగా గ్రహించాలి అన్నప్పుడు మీకు ఏ ఆలోచన కడుతుందో చూడండి. ఒట్టి ఆస్తులే మనం వారసత్వంగా తీసుకుందామా, వారి యొక్క మంచితనాన్ని వారసత్వంగా తీసుకుందామా, వారి పోరాటతనాన్ని వారసత్వంగా తీసుకుందామా, మీరే నిర్ణయించుకోవాలి పిల్లలు. దాన్నే స్వయంగా మీరు ఇక్కడ రాయండి. వారసత్వం అనే మాట గురించి నేను చెప్పాను, మీరు దాన్ని రాస్తూ అది మీరు ఏ విధంగా ఇంకా దాని గురించి ఏం రాస్తారో ఆలోచించి రాయండి. తరువాత స్లైడ్లోకి వెళ్దాం, రెండవ భాగాన్ని మనం ఇక్కడ చూద్దాం పిల్లలు. చూడండి, ఇక్కడ మనకి మూడవ ప్రశ్న రంగాచార్య గారిని ఏమడిగారో చూద్దాం. ఓకే, మహాకవి దాశరథి గారు మీ అగ్రజులైన మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం. చూడండి, మహాకవి దాశరథి గారు అంటే ఇక్కడ దాశరథి, ఇద్దరు దాశరథి ఇంటి పేరు, కానీ ఇక్కడ దాశరథి అంటే కృష్ణమాచార్య గురించి చెప్పడం జరిగింది. మహాకవి ఆయన కవి, ఈయన రచయిత, మీ అగ్రజులు అంటే అన్నగారు అనమాట, మీరు నవలా రచయితగా స్థిరపడడానికి కారణం ఏమిటి? ఆయన కవి కదా, కవిత్వాలు రాస్తున్నారు కదా, గేయాలు, కవిత్వాలు, పద్యాలు రాస్తున్నారు కదా, మీరు సాంప్రదాయమైన ప్రాచీన పద్యాలు కూడా ఆయన రాశారు, ఆధునిక పద్యాలు రాయడం కూడా రాశారు, గేయాలు రాశారు, నిన్న చెప్పుకున్నాం ఆచల్లని సముద్ర గర్భం అని, అవన్నీ రాసినప్పుడు మీరు నవలా రచయితగా ఎందుకు స్థిరపడ్డారని ఇక్కడ అడగడం జరిగింది. దానికి సమాధానంగా మన రంగాచార్య గారు ఏం చెప్తున్నారు చూడండి,
నేను తొలుత కవిత్వమే రాశాను. ఉభయులు ఒకే ప్రక్రియలో ఉండడం మంచిది కాదని నేను వచన రచనను పూనుకున్నాను. వరదన్న మా అన్నయ్యను పద్యదాశరథి అని, నన్ను గద్యదాశరథి అని అనేవారని మీకు తెలుసనుకుంటా. చూడండి ఏమని చెప్తున్నారో, తన అన్నగారిని పద్యదాశరథి అని, వాళ్ళ మిత్రుడైన వరదన్న అని అన్నయ్యవాడని చెప్తున్నారు. అట్లానే గద్యదాశరథి అని తనని అన్నారని రంగాచార్య గారు చెప్పుకుంటున్నారు. దీనికి సంబంధించిన తర్వాత స్లైడ్లో కొంత సమాచారం ఒక్కసారి చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైంది కదా, అన్న కవిత్వాల వైపు రాస్తే నువ్వెందుకు, మీరెందుకు గద్యం రాశారు అని చెప్పేసి, మీరు నవలలు ఎందుకు రాశారు అన్నప్పుడు, ఇద్దరం ఒకే రంగంలో ఉండడం మంచిది కాదు అని భావించి అలా చేశాను అని చెప్పి మొదట నేను కవిత్వాలు రాశానని చెప్పుకున్నారు ఈయన దాశరథి రంగాచార్యులు గారు, ఈయన దాశరథి కృష్ణమాచార్యులు వారు. వీళ్ళిద్దరు ఇక చూడండి అన్నదమ్ములు, ఈయన రంగాచార్య గారు, ఈయన కృష్ణమాచార్య గారు, ఈయన రంగాచార్య గారు. వీళ్ళిద్దరూ ముందుగా మనం ఒక్కసారి చూసినట్లయితే తెలుగు సాహిత్యం తెలుసు మీకు, తెలుగులో రాయబడ్డ చదవబడ్డటువంటి ప్రతి సమాచారం సాహిత్యంగా చెప్తాం మనం. ఆ సాహిత్యం పద్య రూపంలో ఉంటే దాన్ని పద్య సాహిత్యం అని, గద్య రూపంలో ఉంటే గద్య సాహిత్యం అంటాము. ఈ దాశరథి కృష్ణమాచార్య వారు పద్యాలను ఎక్కువగా పద్య రచనలు చేశారు కాబట్టి ఈయన పద్య దాశరథి అని, ఈయన ఎక్కువ నవలలు రాయడం వలన, వచనాలు రాయడం వలన, గద్యం రాయడం వలన ఇన్ని గద్య దాశరథి అన్నారు. ఇలా పద్యాలు రాసినటువంటి, కవితలు రాసినటువంటి, గేయాలు రాసినటువంటి వాళ్ళని కవులు అని, ఇలా గద్యాలు రాసినటువంటి వాళ్ళని రచయితలు అని అంటాం మనం. ఇద్దరు ఒకే కుటుంబంలో అన్నదమ్ములు ఇద్దరు, ఈయన పద్య తిక్కన, ఈయన గద్య తిక్కన. వీరు దాశరథి కృష్ణమాచార్యుల వారు, ఈయన దాశరథి రంగాచార్యుల వారు. మరొక్కసారి పాత స్లైడ్లోకి వెళ్దాం పిల్లలు. ఇది మూడవ ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం. ఇక్కడ మీకు అర్థమైంది ఈయన ఎందుకు గద్య దాశరథి అయ్యారు అన్నప్పుడు చెప్పాలి, తాను కవిత్వాలు రాశాడని, అన్నగారు పద్యాలు రాస్తూ గొప్ప పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారు, ఇద్దరం ఒకే రంగంలో ఉండడం సరైనది కాదు అనే ఆలోచనతోటి, మంచిది కాదనే ఆలోచనతోటి ఆయన గద్యం వైపుగా మరలాను అని చెప్పి తన దాశరథి రంగాచార్య గారు చెప్పుకున్న విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత మీ నవలలు గురించి వివరిస్తారా అని అడిగారు. ఇక్కడి నుంచి మీరు జాగ్రత్తగా ఆయన యొక్క సాహిత్య సేవని చూడాలి పిల్లలు. నేను ముందుగా చిల్లర దేవుళ్ళు రాయడం మొదలు పెట్టాను. చిల్లర దేవుళ్ళు చాలా ప్రభావాత్మకమైన నవల, ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పాటు చేసింది, అది విజయవంతమైంది. ఇక జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల, మొత్తం సమాజాన్ని ఒక మైక్రోస్కోపిక్గా చూపిన నవల. ఒకవైపు పోలీసు యాక్షన్ అయిపోయి ఏకం చేసిన భూములన్నింటినీ దొరలు కాజేయడంతో మొదలవుతుంది నవల. ఎన్ని ఉద్యమాలు వచ్చినాయి, ఉద్యమాల పేర ఎంత మోసం జరిగింది, రాజకీయాలు ఎంత భ్రష్టు పడుతున్నాయి అనే విషయాలను చాలా వివరంగా చెప్పే నవల ఒక్క తెలంగాణ కాదు, మొత్తం భారతదేశానికి చెందిన నవల ఇది. అది చరిత్రలోని నిజం చెప్పడమే నా నవల ఉద్దేశం. సత్యాన్ని చెప్పడం జరిగింది, జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు. చూడండి ఎంత అద్భుతంగా తన యొక్క రచనల్లో కీలకమైనటువంటి రచనలను ఇక్కడ రెండింటిని చెప్పారు దాశరథి రంగాచార్య వారు. ఒకటి చిల్లర దేవుళ్ళు, రెండు జనపదం. ఇక్కడ చూడండి మీకు మనకి చిల్లర దేవుళ్ళు ఇక్కడ పుస్తకం కనిపిస్తుంది, ఇది సినిమాకు కూడా తీశారు నాన్న. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య అవార్డు ఇచ్చింది, చెప్పాను కదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా కాలాల్లో వచ్చినటువంటి సాహిత్యంలో సేవ చేసినటువంటి అనేక మంది రచనలన్నింటినీ కూడా ఒక కమిటీగా ఉన్నటువంటి పెద్దలందరూ వాటన్నింటినీ చదివి అవి ఏ విధంగా సమాజానికి మేలు కలిగేటటువంటి వాటిని ప్రత్యేకంగా ఎన్నిక చేసి వాటికి బహుమతి ఇస్తారు. ఇవి విశిష్టమైనటువంటి బహుమతులు, ఇవి అత్యున్నతమైనటువంటి బహుమతులు. అది రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి బహుమతి వీరికి చిల్లర దేవుళ్ళు నవలకు వచ్చింది. ఈ చిల్లర దేవుళ్ళలో ఏముందంట, ఆనాడు నిజాం నవాబు పరిపాలన కాలానికి ముందు ఉన్నటువంటి సమాజం, తెలంగాణ సమాజం ఉన్నది ఉన్నట్లుగా ఆయన చిత్రించారన్నమాట. అందుకనే ఇది ప్రభావాత్మకమైన నవలగా చెప్పబడింది, ఎంతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఇలా ఉన్నాం, ఎలా ఉంటే అలా ఏం జరిగింది ఆ నవలలో అనేది తెలుసుకోవడం ద్వారా చైతన్యవంతం కావడం జరుగుతుంది. అందుకనే దీన్ని ప్రభావాత్మకమైన నవల అన్నారు, అందుకే దానికి రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది పిల్లలు.
ఇక జనపదం చాలా విశాలమైన విస్తృతమైన నవల, మైక్రోస్కోపిక్ అంటే అతి సూక్ష్మ పరిశీలన చేసింది అనమాట ఈ మైక్రోస్కోప్. పైకి కనిపించినటువంటిది అంతా కూడా నిజం కాదు అని, వాస్తవాలు వాటి ఎన్నుకున్నటువంటి వాస్తవాలు వేరే ఉంటాయి అని, ఉన్నటువంటి ఉద్యమం కావచ్చు ఉద్యమ తెల ఆనాటి నిజాం నవాబు పరిపాలనా కాలానికి జరిగినటువంటి ఈ జనపదం పోలీస్ యాక్షన్ అయిపోయింది అంటే మనకి స్వతంత్రం, తెలంగాణకి స్వతంత్రం రాలేదు. అంతకుముందు భారతదేశానికి ఆగస్టు 1547లో స్వతంత్రం వచ్చినప్పటికీ ఈ ప్రాంతం నిజాం పరిపాలిస్తున్న సందర్భంలో నిజాం నవాబు భారత హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఇష్టపడిన సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి నెహ్రూ గారు, అట్లానే వల్లభాయ్ పటేల్ ఇద్దరు, ఆయన హోంశాఖ మంత్రిగా ఉండి మొత్తం సైన్యం మొత్తాన్ని హైదరాబాద్ రాష్ట్రం వైపు నడిపించి యాక్షన్ తీసుకున్నారు. దీన్ని ఈ పోలీస్ యాక్షన్ అనే పేరుతోటి దాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు ఆయన లొంగిపోయి నిజాం నవాబు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ సంస్థానాన్ని. ఆ తర్వాత కాలంలో ఏకం చేసిన భూములన్నీ దొరలు కాజేయడం మొదలుపెట్టారు. అలా ఆ వాటి మీద తిరుగుబాటుతో వచ్చినటువంటి ఉద్యమాలు ఎన్నో వచ్చినాయి. ఆ ఉద్యమాల వెనుక ఉన్నటువంటి రహస్యాలన్నీ ఇప్పి చెప్పినటువంటి గొప్ప దార్శనికుడు మన దాశరథి రంగాచార్య వారు సత్యాన్ని చెప్పారు. అందుకనే ఇది వ్యాఖ్య కాకుండా సత్యం చెప్పడం జరిగింది. ఇది జనపద నవల, ఇక్కడ ఉంది చూడండి, పుస్తకం ఉంది. రానున్నది ఏది నిజం అనేది ఈ జనపదం నవల ద్వారా కూడా కొంత ఆయన ఈ రెండు ఉన్నాయి దీంట్లో. ఈ నవల ఇప్పుడు చిల్లర దేవుళ్ళు అయిపోయింది, జనపదం గురించి కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత ఇన్ని ఇంకొక ప్రశ్న వేశారు, అది చూడండి. మోదుగు పూలు, మాయాజలతారు, జనపదం వంటి ప్రసిద్ధ నవలలు రాసిన చిల్లర దేవుళ్ళు రంగాచార్యులుగానే పాఠకులు మిమ్మల్ని గుర్తు పెట్టుకోవడానికి కారణమేమిటి అని అడిగారు. కాళిదాస్ అనగానే శకుంతల, శకుంతల రాసింది ఇది సంస్కృత కావ్యం. శకుంతలని కాళిదాసు గారు అని సంస్కృత కవిన రాసినటువంటిది. అట్లానే ఠాగూర్ గీతాంజలి, మనం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఈ గీతాంజలి జనగణమన దాంట్లోంచి తీసుకున్నటువంటిది, ఠాగూర్ రాసినటువంటిది ఇది. ఇది ఇలా ప్రేమ్చంద్ అనగానే గోదాన్ అనేటటువంటిది, ఇది హిందీ ప్రముఖ నవలా రచయిత ప్రేమ్చంద్. ఆయన గోదాన్ అనే పుస్తకాన్ని రాశారు, నవలను రాశారు, చాలా ప్రాచుర్యం పొందింది ఈనాడు. ఈ నవల పేరు చెప్పగానే ఆ రచయిత గుర్తు రావడం అనేది సహజం అంటారు ఆయన. వాస్తవమే కదా, సాహిత్యం లెక్కలు కాదు కాబట్టి కారణం చెప్పడం కష్టం. అయితే ఒక రచనతో రచయితను గుర్తుపట్టడం రచయితకు గర్వకారణం. చూసారా, నన్ను చిల్లర దేవుళ్ళు రంగాచార్య అనడం నాకేమి ఇబ్బంది లేదు, అదొక గర్వకారణంగా భావిస్తున్నాను. గతంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, రచయితలు కవులు అందరూ కూడా వారి వారి పుస్తకాలు రాగానే వారు ఎట్లా గుర్తొస్తారో, నేను అంతే, అలా రావడం నాకు గర్వకారణమే అని ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఉన్నతమైన జవాబుని ఇక్కడ చెప్పారు. చూడండి, దీన్ని జాగ్రత్తగా గమనించండి, ఆయన అంతరంగాన్ని ఎలా చెప్తున్నారు, ఆయనకున్నటువంటి అంత గొప్ప వ్యక్తి కూడా ఎలాంటి జవాబులు చెప్తున్నారు అనేది, అట్లానే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, సాహిత్యానికి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, ఆ సాహిత్యంలో ఆ నవలలు రాయడానికి గల కారణాలను కావచ్చు, అవన్నీ ఇక్కడ అడగడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు పరిశీలించండి పిల్లలు. మరి తర్వాత స్లైడ్లోకి వెళ్దామా. ఇక్కడ ఒక్కసారి ఇందాక చెప్పాను, దీన్ని తెలుగు సాహిత్యం పద్య సాహిత్యం గద్య సాహిత్యంగా ఉంటుంది. కవులు, ఈ పద్య సాహిత్యాన్ని రాసిన కవులు అంటాము. ఇక్కడ దాశరథి కృష్ణమాచారి గారు, ఈయన రచయిత దాశరథి రంగాచారి గారుగా మనం చెప్పుకోవచ్చమ్మా. తర్వాత చూడండి, రెండవ భాగంలో చివరి ప్రశ్నగా ఏమిచ్చారు ఇక్కడ, మీ రచనలు ప్రియమైన పుస్తకం ఏది, మీ రచనల్లో ప్రియమైన పుస్తకం ఏది అని అడిగారు. మీకు ఏ రచనలు అంటే బాగా ఇష్టమని చూడండి ఎలా చెప్తున్నారో, ఇక్కడ ఒకసారి చదువుతాను, విన్నానా, వినండి పిల్లలు. మోదుగు పూలు సుమారు నా ఆత్మకథ లాంటిది. నేను జీవనయానం రాద్దామని అనుకోలేదు, ఆత్మకథ రాసుకునేంత గొప్పవాడిని వాళ్ళకి అనుకోలేదు. చూడండి ఎలా చెప్తున్నారు, అంత గొప్పవాడై కూడా నా ఆత్మకథ రాసుకునేంత నేను గొప్పవాడిని కాదు అని ఆయనంతట ఆయన దానికి జవాబుగా చెప్తా ఉన్నారు. ఇవాళకి అనుకోవడం లేదు కాబట్టి ఒక నవలా రూపంలో రాశాను. ఇంకోటి ఏమిటంటే, మీరు ఏ నవలలో అయినా లోపాలు చూపించగలరు కానీ మోదుగు పూలులో చూపించలేరు, ఒక పర్ఫెక్షన్తో సాగుతుంది. ఆ నవలలో ఒక మాట అన్నారు,
సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది. చూడండి ఇక్కడ, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, విశ్వాసం కన్నా కర్తవ్యం గొప్పది అని చెప్పారు. ఈ మాటలు గాంధీజీ చేసి చూపించారు. 1942లో డు ఆర్ డై అన్నారు ఆయన. అది ఆయన సిద్ధాంతం కాదు, కర్తవ్యం. ఇక్కడ చూడండి, సిద్ధాంతం అంటే ఏంటి, కర్తవ్యం ఏంటి. సిద్ధాంతం అంటే ఒక మాట చెప్పడం, ఇలా చేయాలి ఇలా చేయాలి ఇలా చేయాలని, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలానే కావాలి అని కోరుకుంటున్నాను అని చెప్పడం సిద్ధాంతం. మరి కర్తవ్యం అంటే ఆ అనుకున్న దాన్ని చేయడమే కర్తవ్యం. ఇక్కడ ఈయన రాసినటువంటి మోదుగుప్పులు నవలలో ప్రధానంగా ఏం చెప్పారు, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది అని చెప్పారు. ఇది నిజాం నవాబు పరిపాలన అనంతర కాలంలో వచ్చినటువంటి, రాస్తూ తన సుమారుగా తన ఆత్మకథ, కొన్ని పాత్రలను సృష్టించి తన ఆత్మకథగా రాశాడు. కానీ ఆత్మకథ అని చెప్పకుండగానే దాన్ని నవలగా రాస్తూ తనకి జరిగి ఎదురైనటువంటి సంఘటనలు అన్నింటినీ దాంట్లో కూర్చి రాయడం ద్వారా దాన్ని మన మోదుగుపూలు ఆయన జీవన ఆత్మకథగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్ప ప్రధాన ఉద్దేశం, సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది, చెప్పటం కన్నా చేయడం గొప్పది అనేది గమనించాలి పిల్లలు. ఏ మాట గాంధీజీ గారు 1942లో డు ఆర్ డై అనేటటువంటి ఒక గొప్ప ఉత్తేజమైన నినాదాన్ని ఇచ్చి ప్రజలందరినీ మేల్కొల్పి స్వాతంత్ర పోరాటంలో అందరూ పాల్గొనే విధంగా చేసినటువంటి గొప్ప నినాదం ఇది. డు ఆర్ డై అనేది అయితే చెయ్యి లేకపోతే చావు అని దీని అర్థం. అంటే దీని అంతర్గత అర్థం ఏంటంటే చావు అని కాదు, చెప్పటం కాదు చెయ్యమని చెప్పి, ఏదైనా సరే కర్తవ్యాన్ని నెరవేర్చమని చెప్పేసి చెప్పటం నాన్న. ఇక్కడ చూడండి మోదుగుపూలు, తెలంగాణ జనజీవన చిత్రణ దీంట్లో కూడా ఉంది, ఈయన యొక్క ఆత్మకథగా కూడా మనం దీన్ని చెప్పుకోవచ్చు, దాసరి రంగాచార్య గారిది. ఇక్కడ ఉన్న ప్రశ్నలను ఒకసారి చూద్దాం. జనపదం నవల ఇతివృత్తం ఏమిటి? ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం జనపదం నవల ఇతివృత్తాన్ని చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, జనపదం విశాలమైంది, విస్తృతమైన నవల, సమాజాన్ని సూక్ష్మంగా, మైక్రోస్కోప్ అంటే మీకు తెలుసు బయాలజీ ల్యాబ్లలో వాడుతూ ఉంటాం, అది చిన్న చిన్న కంటి కనబడిన వస్తువులను పెద్దవి చేసి చూపిస్తుంది. అలానే ఈ నవల కూడా అనేక జరిగిన సంఘటనల వెనుక ఉన్నటువంటి సత్యాలను ఎత్తి చూపిస్తుంది నవల. కాబట్టి దీన్ని ఏమన్నారు, మైక్రోస్కోపిక్ గా చూపించిన నవల అన్నారు. పోలీస్ యాక్షన్ అయిపోయిన తర్వాత భూములు దొరలు తీసుకోవడం, ఉద్యమాలు ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సత్యాన్ని చెప్పినటువంటి నవల ఇది అని చెప్పి మనకి చెప్పబడింది. అట్లానే రంగాచార్య నవలల్లో ప్రధాన విషయం ఏమిటి చెప్పాను కదా, తెలంగాణలో జరిగిన జన జీవనం నిజాం కాలానికి ముందు, నిజాం కాలంలో, నిజాం కాలం తర్వాత, ఈ అంశాలన్నీ తన యొక్క నవలల్లో ప్రధాన విషయాలుగా ఉన్నాయి. ప్రజలు పడుతున్నటువంటి ఆవేదన, అన్యాయాలకు గురవుతున్న విధానాలు, అన్యాయాల నుంచి బయటపడడానికి వారు ఏ విధంగా చైతన్యవంతం కావాల్సి ఉంటుంది, జరుగుతున్నటువంటి లోపాలు ఎక్కడున్నాయని అన్ని కూడా ఎత్తి చూపించేటటువంటి నవలలు ఈయన నవలల్లో ప్రధాన విషయాలుగా ఉంటాయి. తన ఆత్మకథను వర్ణించిన పుస్తకం ఏది, ఇదిగో మోదుగు పూలు అని ఇక్కడే చెప్పుకున్నారు, నా ఆత్మకథను వర్ణించింది అని చెప్పి. ఓకే పిల్లలు, ఇక రెండవ భాగంలో ఉన్న అర్థాలు చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళొక్కసారి చూడండి. అగ్రజులు అన్నగారు ప్రభావాత్మకమైన ప్రభావం కలిగించేది, దృక్పథం దృష్టి మార్గాన్ని, భ్రష్టు చెడడం, వ్యాఖ్య వివరించి చెప్పడం, ప్రియమైన ఇష్టమైన, పర్ఫెక్షన్ సంపూర్ణత, సిద్ధాంతం నిరూపించిన సారాంశము, కర్తవ్యం చేయదగిన పని. ఇక్కడ చూడండి, సిద్ధాంతం అంటే నిరూపించిన సారాంశంగా చెప్పబడుతుంది, చెయ్యాలి చెయ్యాలని చెప్పడం. కర్తవ్యం అంటే ఇది చేసేయడమే, అప్పటికప్పుడు చేయడమే. మీరు కూడా ఇప్పుడు కర్తవ్యం ఏమిటి, ఈ పాఠ్యాంశాన్ని చదవడం, ఉన్నటువంటి ప్రశ్నలను రాయడం, మీ యొక్క తెలుగు ఉపాధ్యాయులకు పంపించడం మీ యొక్క కర్తవ్యం పిల్లలు. ఇది మొత్తంగా మనకి చెప్పబడ్డటువంటి పాఠ్యాంశం, రెండు పార్ట్లు, రెండు భాగాలని ఇక్కడ మీకు తెలియజేశాను. మళ్ళీ తిరిగి కలుసుకున్నప్పుడు మనం 3-4 భాగాలని చెప్పుకుందాం పిల్లలు. అంతవరకు సెలవు, నమస్కారం, ధన్యవాదాలు.